హైదరాబాద్ నుండి మరో కాల్. జనార్దన్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి జనార్దన్ గారు. మేడం చెప్పండి, సమస్య ఏంటి? మా ఇంటి పక్కన 5 ఫ్లోర్ల కాంప్లెక్స్ కడుతుండు మేడం. మా ఇంటి పక్కన 5 ఫ్లోర్ల కాంప్లెక్స్ కడుతుండు. మొత్తం ఈ సిమెంట్ అంతా మా ఇంటి మీద పడుతుంది మేడం. ఒక సంవత్సరం ఉండి వేధిస్తుంది మమ్మల్ని. ఇప్పుడు కూడా స్లాబ్ పోతుండు, మొత్తం సిమెంట్ అంతా మా ఇంటి మీద పడుతుంది, రాళ్ళన్నీ మా ఇంటి మీద పడుతుంది, గోడలు నానిపోతున్నాయి, చాలా ప్రాబ్లం చేస్తుంది మేడం. ఇతను మీరు కంప్లైంట్ ఇవ్వలేదా సార్? సెట్ బ్యాక్ ఉన్నాక వాళ్ళ పరిధిలోనే పడుతుంది కదా అంతా. జనార్దన్ గారు, సెట్ బ్యాక్ ఉన్నాక వాళ్ళ పరిధిలో పడుతుంది కదా? వానగా సార్, ఇప్పుడు చెత్త పోతుడు సార్, ఇప్పుడు స్లాబ్ పోతుడు, మొత్తం సిమెంట్ కంకర మొత్తం మా గోడలన్నీ ఖరాబ్ సార్. మొత్తం ఆ ఏరియా టీపీఓ నంబర్ ఇవ్వండి సార్. ఉందా నంబర్? ఉందా? మీ డివిజన్ ఎక్కడ సార్? మీది ఎన్నో డివిజన్? వనసల్పూర్ చింతలకుంట సార్. చింతలకుంట సార్? మీ ఎల్బీనగర్ సర్కిల్ కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నంబర్ ఇవ్వండి సార్. 99. ఎవరిది? మీదా ఆయనదా? ఆయన సార్. దిస్ ఇస్ సార్. 99899 3 3 0 2 6 9 సార్. ఆయన సార్. ఓకే, ఏం పేరండి? ఈయన పేరు విజయకృష్ణ సార్. ఈ సార్ పేరు 99899 3 0 2 6 9. అవును సార్. చింతలకుంటలో ఎక్కడ సార్? కరెక్ట్ గా ఒక ల్యాండ్ మార్క్ చెప్పండి సార్. మన ల్యాండ్ మార్క్ సార్ బజాజ్ ఎలక్ట్రానిక్ బ్యాక్ సైడ్ సార్. మీరు ఇంతకు ముందు కాల్ చేశారు కదా? అప్పుడు ఏ నంబర్ లేదన్నారు మీరు? అవును సార్. ఇవాళ స్లాబ్ పోస్తున్నాడు సార్, బి మొత్తం సార్. మీ ఒకవేళ మీ రిపోర్ట్ ఉంటే పంపారు సార్, మొత్తం ఫోటోలు తీసుకుంటారు. మీరే ఫోటో, మీరు వీడియో తీసి పంపండి. మీకు కూడా తీసుకుంటాం. మీరు వీడియో తీసి సార్ మాకు పంపించండి సార్, డోంట్ వరీ. మా నంబర్ రాసుకోండి, 897 8 9 7 8 1 8 8 1 8 111 5 111 5. వాట్సాప్ చేయండి 99899 3 0 2 6 9. డిప్యూటీ కమిషనర్ ఎల్బి నగర్ సర్కిల్ సార్. మీ నంబర్ ఎంత జనార్దన్ గారు? 939 1154 1 5 4 1 7 5 4 1 7 2 సార్. మరి మీరు కంప్లైంట్ చేస్తే, మీరు కంప్లైంట్ చేయలేదు నంబర్ ఇది ఒకసారి కరెక్ట్ అయినా చూడండి. 99899 3 0 2 6 9. కరెక్టే సార్. ఓకే, నా నెంబర్ సార్ 939 1 5 4 1 7 2. అంతేనా? అవును సార్. అవును సార్. మీరు టీవీ చూస్తున్నారా ఏంది? లేదు సార్, టీవీ చూస్తలేదు సార్. మీకు మాకు గ్యాప్ ఏర్పడుతూ ఉంది సార్. చెప్పండి సార్. జస్ట్ మూమెంట్ సార్, ఫోన్ కాల్ కలుపుతా ఉన్నాం. ఓకేనా? డిసి గారిది కలిసిందా? డిసి గారు, హలో. డిసి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మేము సివిఆర్ న్యూస్ మున్సిపల్స్ అనే ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం సార్, లైవ్ షో. చెప్పండి సార్, మీ సర్కిల్లో ఈ చింతలకుంట చింతలకుంట సార్ చింతలకుంట ఏరియాలో సార్ ఈ బజాజ్ షోరూమ్ వెనకాల ఒక 5 అంతస్తుల కాంప్లెక్స్ కడుతున్నారట. పక్క వాళ్ళందరికీ ఇబ్బందులు అవుతా ఉన్నాయట. ఆ పొరుగు వాళ్ళు కంప్లైంట్ చేశారండి. ఆ బాధితుడు జనార్దన్ రెడ్డి కూడా లైన్లో ఉన్నారు. జనార్దన్, ఒక్కసారి మీతో మాట్లాడతారండి. ఇలాంటివి మనం ఏమైనా చర్యలు తీసుకోవచ్చా సార్? ఇతరులకు ఇబ్బంది కలగకుండా కట్టాలా, లేకుంటే అందరికి ఇబ్బంది కలిగిస్తూ కట్టవచ్చా? డిసి గారు, ఇది బజాజ్ షోరూమ్ వెనకాల సార్. ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఒకసారి జనార్దన్ గారు కరెక్ట్ గా చెప్పండి, అక్కడ సర్కిల్ లో తేడా ఉందట, సరిహద్దులో తేడా కరెక్ట్ గా చెప్పండి. ఎలక్ట్రానిక్ నుండి కొద్దిగా లోపల సార్, జేపీ హోమ్స్ అభ్యుదయ నగర్ సార్, మీ సర్కిల్ అని తెలుసుకునే కాల్ చేశాం సార్ మీకు. డిసి గారు,
అదే జిట్టా రాజశేఖర రెడ్డి వాడేనాది. అదే సార్, జిట్టా రాజశేఖర రెడ్డి వాడే సార్. చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి? పర్మిషన్ లేదు సార్. పక్కన మన గిరిధర్ కుమార్ అని చెప్పేసి ఇతమ్ములు, ఇది ఎలాంటి పర్మిషన్ లేవు. 25 ఫీట్ల చెల్లారు తొమ్మిది కదా సార్. తొమ్మిది తర్వాత మా ఇల్లు పారి కూడా కూలిపోయింది కదా సార్. కూలిపోతే మేము కంప్లైంట్ ఇస్తే తర్వాత అధ్యక్షం ఇచ్చేసినాం, తర్వాత పూర్తి చేస్తున్నాం. పూర్తి చేసిన నుండి మళ్ళా కాంప్లెక్స్ చేస్తుండే ఇంతవరకు పట్టా కట్టకుండా మా ఇంట మొత్తం సిమెంటు సీకులు కంకర మొత్తం మా ఇల్లంతా నిండిపోయింది సార్. ఇప్పుడు అక్కడ ఒక పని చేయండి, నాకు ఇప్పుడే వాట్సాప్ లో పంపించండి, మా వాళ్ళని పంపించండి ఆ లొకేషన్. అది ఇప్పుడు పంపించండి మా వాళ్ళని అక్కడ. సార్ పర్మిషన్ పర్మిషన్ ఉందా సార్? వాళ్ళ బిల్డింగ్ కావాలండి. మరి నేను కనుక్కొని చెప్తాను. అంటే మీరు పర్మిషన్ లేదు పెద్ద బిల్డింగ్ లెటర్ అయితే కానీ పర్మిషన్ ఉంటది, ఉండకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటది. అయినా కానీ నేను ఇప్పుడు మా వాళ్ళని పంపిస్తాను, అక్కడ లొకేషన్ పంపించండి. షూర్ అండి. థ్యాంక్ యూ డిసి గారు. నమస్తే జనార్దన్ గారు. చూడండి ఇప్పుడు వస్తారట, చూడండి వాళ్ళు వచ్చినా చేసినా అవన్నీ వీడియోస్ తీయండి, అవన్నీ వాట్సాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జనార్దన్ గారు కాల్ చేసినందుకు.